ఈ నెల 11 12 తేదీల్లో హెచ్ఎంటి గ్రౌండ్ లో సామ్రాట్ విక్రమాదిత్య 23 మహోన్నతమైన మహానాటక ప్రదర్శన ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ మురళీధర్రావు తెలిపారు. మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ మహానాటకం ఉంటుందని భాగ్యనగర్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. నాటక ప్రదర్శన నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక హెచ్ఎంటి గ్రౌండ్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ దేశంలో అక్రమాలను అరికట్టి భారతదేశంలో అఖండంగా మార్చిన రాజా విక్రమాదిత్య జీవితం మీద రూపొందిన నాటకాన్ని ప్రదర్శించబోతున్నామని తెలిపారు. 64 కళల అభివృద్ధి కోసం నూతన శకాన్ని ప్రారంభించిన మహారాజు అని కొనియాడారు. విక్రమాదిత్య మహారాజు విషయంలో ప్రజల్లో ప్రేరణ కల్పించడం కోసం నాటక ప్రదర్శన ఉంటుందని ఇందులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరారు. ఒక మహోన్నతమైనటువంటి మహానాటకం ప్రదర్శన హెచ్ఎంటి గ్రౌండ్స్లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండేటువంటి హెచ్ఎంటి గ్రౌండ్స్లో జరగబోతున్నది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ నాటకం 2 సంవత్సరాల క్రితం గ్రీకు ఊను శకులను ఓడించి ఆక్రమణలను అరికట్టి భారతదేశాన్ని అఖండంగా మార్చినటువంటి రాజా విక్రమాదిత్య గారి జీవితం మీద ఏర్పడినటువంటి నాటకం, ఏ విధంగా భారతదేశం ప్రపంచంలో 1 దేశంగా 64 కళలు అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఒక నూతన శకాన్ని ప్రారంభించినటువంటి మహారాజుగా మన చిన్నప్పుడు బొమ్మరిల్లు చందమామల్లో చదివినటువంటి బేతాల విక్రమాదిత్య కథల్లో ఉండేటువంటి విక్రమాదిత్యునిగా మన అందరినీ మరొకసారి ప్రభావితం చేయడం కోసం ప్రేరణ ఇవ్వడం కోసం ఈ యొక్క ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపులో భాగంగా జరగబోతున్నది. భాగ్యనగర్ వాసులందరికీ, హైదరాబాద్లో ఉండేటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ నాటకాన్ని చూడండి, మళ్ళీ సంకల్పం తీసుకోండి, భారతదేశాన్ని ప్రపంచంలో మరొకసారి విశ్వగురువుగా మార్స్తాము. విక్రమాదిత్య రాజు కల్పం ఏదైతుందో మళ్ళీ మేము తీసుకుంటామని ఈ యొక్క నాటకాన్ని చూడండి అని ఆహ్వానించేటువంటి అందులో భాగంగా ఈరోజు